ఫాల్కన్ పంప్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు బై బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ మ్యాక్స్ భూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ కేజీపీ రైస్ ఇక మరి ఆడు మన ధూమ్ ధామ్ ముచ్చట్లు రైట్ నాలుగేండ్ల తర్వాత తమిళనాడు పబ్లిక్కు సిన్నమ్మ దర్శన భాగ్యం కలిగిందొల్లా పది రోజుల కింద జైలకెళ్ళి బయట కాలు పెట్టింది కానీ సొంతూరులో మాత్రం కాలు పెట్టలే ఇగో ఇప్పుడు మోపిందట పాదం ఓహో తో వంట మొత్తం భారీ కటౌట్లు ఫ్లెక్సీలు పెట్టి రోడ్డు పక్క పొంటి నిలబడ్డారట చిన్నమ్మ రాక కోసం ఆమె ఫ్యాన్సు మరి చక్కగా అమ్మ సమాధి కాడికి పోయి మల్లెమన్నా శపథం చేసిందా ఇంటికి పోయి తలుపులు పెట్టుకొని పట పట పండ్లు కొరుక్కుంటా కూసున్నదా పారి చూద్దాం కానీ రైట్ రిటర్న్ ఆఫ్ చిన్నమ్మ శశికళమ్మ తమిళనాడు రాష్ట్రంలో అమ్మ తర్వాత అమ్మంతటి చిన్నమ్మ రిటర్న్ అయిందిలా జైళ్ళకెళ్ళి మొన్న పది రోజుల కిందనే జైలకేళి బయటకు వచ్చింది కానీ కరోనా వచ్చుడితోని దావకాలో పడి ట్రీట్మెంట్ అయిపోయాక ఇప్పుడు చెన్నై సిటీలో అడుగుపెట్టింది నాలుగేళ్ళ పొద్దు జైళ్ళ గడిపిన అభిమానుల ఆదరణ ఏమాత్రం తక్కువ లేదు బెంగళూరుకెళ్ళి చెన్నై దాకా ఏడు జిల్లాలు దాటుకుంటూ వచ్చి సొంతపట్నంలో పాదం ఓపింది చిన్నమ్మ ఆడికెళ్ళి ఈడిదాకా అరవై ఆరు జాగలల్లో స్వాగత ఏర్పాట్లు ఘనంగా చేసిపెట్టారు చిన్నమ్మ రాక కోసం ఆమె ఫ్యాన్సు అబ్బో కారు మీద పూలు జల్లుడు కాల్కేలు చురువు ఎత్తే పూల బొకేలు పూజలు పార్టీ జెండాలతోని ఘన స్వాగతం పలికిర్రు చిన్నమ్మకు చక్కగా జయమ్మ సమాధికే పోయేదిండే లెక్కకైతే కానీ అధికార పార్టీలకే లెక్కలు కదా చిన్నమ్మను మళ్ళీ ఏమన్నా శపథాలు చేసి ఏమో పాడైతే సమాధికారికి పోయి అని భయపడి అటెంకా ఓకుంటనే చేసినట్ట అధికార పళనిసామి సర్కారు వాళ్ళు అందుకే చక్కగా గుడికి పోయింది ఫస్ట్ కానీ గమతే ఏంటంటే పాటిలకి వెళ్ళి తీసేసినామని వాళ్ళు చెప్తున్నా అమ్మ పార్టీ జెండానే కారుకు పెట్టుకొని వచ్చింది చిన్నమ్మ అంటే మీరెవరు నన్ను పార్టీలకి వెళ్ళి తీసేసేందుకు ఆని మాటలతో చెప్పకుండానే చెప్పిందన్నట్టు ఈ లెక్కకు చూస్తే రాబోయే ఎన్నికలల్లో పళనిసామి సర్కారుకు ప్రథమ ప్రత్యర్థి చిన్నమ్మ వర్గమే అవుతుందన్నట్టు వచ్చే మే నెలనే తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి ఎట్లయినా నాలుగేళ్ళు జైలు జీవితం గడిపింది కాబట్టి ఎన్నికలలో పోటీ చేసే ఛాన్స్ ఇప్పట్లో చిన్నమ్మకు లేదు కాని శిఖరం తిప్పే ఛాన్స్ అయితే బాగానే ఉందట ఏమో గానీ అక్రమాస్తుల కేసుల మీద పడ్డా జైలు శిక్షలు పడ్డా కానీ అభిమానం మాత్రం అస్సలే తగ్గలే చిన్నమ్మ మీద చాలామంది జనాలకు జర్రంత గాలి కనుక చిన్నమ్మ దిక్కు తిరిగినట్టు అనిపించాలి కానీ ఇదివరకు కాళ్ళేళ్ళు మొక్కిన లీడర్లు మొక్కని లీడర్లంతా ఉరుకొచ్చి కాలబేరం ఆడినా ఏమీ కాదు అక్కడ రాజకీయంలా మన ఐటీ కమ్ సిటీల మంత్రి కేటీఆర్ సారు టెక్నాలజీ ముచ్చట్లల్లా ఎంత ఫాస్ట్ ఉంటాడోల్లా సాఫ్ట్వేర్లు స్మార్ట్ ఫోన్లు కమ్యూనికేషన్లు ఐటీలు కొత్త టెక్నాలజీలు ఏదన్నా సరే సారుకు తెలవని ముచ్చట్నే ఉండదు కదా మరి అన్నీ తెలిసిన కేటీఆర్ సార్కు సెల్ఫీ అంటే తెలవకుండా వచ్చిన ఏంది సెల్ఫియా అని ఆ మాటే తెలవనట్టు అడుగుతున్నాడల్లా గీమెను కావాలంటే చూడూరి ఎట్లా అడిగిండో సెల్ఫీ అంటే ఏందో తెలియనట్టు అవును సెల్ఫీనే తెలివనట్టే అడుగుతుండేంది గట్ల సర్ప్రైజ్ అయితే పోయింది సారు చూసిన అరువులో ఈ పెద్దమ్మను సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట కాడ ఏదో ప్రోగ్రామ్ ఉంటే పోయిండు సారు పాపం సార్ను సర్ప్రైజ్ చేసింది సెల్ఫీ అడిగి కారు కాడ నిలబడి సెల్ఫీ దిగుదామని వెయిటింగ్ చేసింది పెద్దమ్మ దగ్గరికి రాగానే అడగనే అడిగింది ఇక అట్లా అడుగుడుతోని నోరు తెరిచి ఆశ్చర్యపోవుడు సారంతా అయింది అవు మళ్ళా నిన్నటి పూరగాల నోట్లకి సెల్ఫీ అనే మాట వస్తే సర్ప్రైజ్ ఏమి ఉండదు కానీ ఇంత పెద్ద మనిషి నోట్లకెళ్ళి సెల్ఫీ అనే మాట వచ్చుడు చిత్రమే కదా మరి అందుకే అట్లా అనిపించినట్టుంది రామన్నకు కానీ ఎంత మార్చినవే సెల్ఫోనా మమ్మల్ని సంటి పూరగాల కాడికి వెళ్ళి పండు ముసాక అందరినీ కట్టుబానించలని చేసుకుంటున్నావు పో అమ్మో తాతవ్వ గట్టిదే ఉన్నట్టున్నదిగా నూట పదేండ్ల వయసున్న ఆమె బట్టలు ఆమెనే ఉతుక్కుంటుందట ఆమె పనులు ఆమెనే చేసుకుంటుందట అరవై డెబ్భై ఏండ్లకే మూడో కాలు తోడు లేకుంటే నడుచుడు కష్టమవుతున్న ఈ రోజులల్లో కూడా అంత గట్టి మనిషి ఉన్నదంటే గ్రేటే కదా పరిగా ఐదు తరాలు చూసి ఆరో తరాన్ని చూస్తందుకు ఎదురు చూస్తున్న ఆ నూట పదేళ్ళ తాతమ్మమ్మమ్మమ్మమ్మకు జరిగిన బర్త్డేను ఆమె మనవాళ్ళు మనవరాళ్ళు చేసిన పాద పూజను సుషిదం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు చూస్తురా ఈ ఉంటుందో చెప్పుకోరి చూద్దాం నా నైన్టీల తను ఆగకుర్రి సెంచరీ తర్వాతనే ఆలోచించురేదన్న నంబరు సరే మీకెందుకు బాధ హండ్రెడ్ అండ్ టెన్ నాట్అట్ అదేనోలా నూట పదేండ్లట ఈ జిన్న బాలవ్వ వయసు కొడుకులు బిడ్డలు మనవళ్ళు మన్మరాళ్ళు ముని మనమల్లు ముని మన్మరాళ్ళు వాళ్ళ మనమళ్ళు ఇట్లా ఐదు తరాలను చూసింది ఇప్పటికే తాతవా నీ పేరేంది ఈ దావతేందో చెప్కరా ఓ రెండు ముక్కలలా అవ్వ గట్టిగానే ఉన్నది అవ్వ మాట కూడా ఇంకా గట్టిగా ఉంది అన్నట్టు ఈమె కోడలు బిడ్డలు మనువళ్ళు మనవరాళ్ళు వాళ్ళ పిల్లలు అంతా కలిసి ఎనభై మంది మీదనే ఉన్నారట వీళ్ళంతా వాళ్లే లేరట నిన్న ఐతారం పూట పెద్దవ్వకు పాదపూజ ప్రోగ్రాం పెట్టిరు అందరు కలిసి కాని పుట్టినరోజులు జరుపుకునేటోళ్లకు దీవెనార్తులు ఇస్తే ఏమనిస్తారు వాళ్ళ నిండు నూరేళ్ళు చల్లగా బతుకుమనే ఇస్తారు కదా మరి ఈ బాలవ్వకు ఏమని దీవెనార్తులు ఇయ్యాలే బాలవ్వ నీ ముని మనవానికి మనవడు కా నువ్వు ఇట్లనే ఉండాలి ఇంకో పదిహేను ఇరవై ఏండ్లు బర్త్డేలు ఇట్లనే జరుపుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం రైట్ మరి కామారెడ్డి జిల్లా తిమ్మక్పల్లి అనే ఊర్లు ఉంటది నూట బాలవ్వ ఫాల్కన్ పంప్ సమర్పించు బై హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ కేజీపీ నేను వాటికొచ్చిన ముచ్చట్లని చెప్పేసిన ఓడిసిపోయినా దుమ్ ముచ్చట్లు మళ్ళీ వచ్చేటప్పటికి ఇట్లనే ఇంకెన్ని ముచ్చట్లతో వస్తాను అప్పుడు మళ్ళీ ఈయనే కూర్చొని మీతో ముచ్చట పెడతా మరికి అప్పటిదాకా నేను ఉంటా మీరైతే చూస్తూనే ఉంటుంది టీ న్యూస్